నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన మరణించిన నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం 40 రోజులు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించింది. దీంతోనే కువైట్ లో క్రిస్మస్ వేడుకలు కానీ న్యూ ఇయర్ వేడుకలపైన కువైట్ ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేధం విధించిన తర్వాత కువైట్ మున్సిపాలిటీ కీలక ప్రకటన చేసింది. చలికాలం కావడంతో చాలా మంది ఎడారి ప్రాంతాలలో కైమాలు వేసుకుని ఉన్నారని చెప్పి, అక్కడ ఎవరైనా సరే వేడుకలు చేసినా కార్యక్రమాలు చేసినా క్యాంపింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని, అలాగే ఆ యొక్క యజమానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. కానీ మున్సిపాలిటీ ఆదేశాలను ఏమాత్రం పంటించుకోకుండా కొంతమంది జహరా మరియు అహ్మదీ గవర్నరేట్లలో మనం చూసుకుంటే వేడుకలు చేసుకోవడం జరిగింది. అటువంటి వేడుకలు చేసుకుంటూ ఉన్న దాదాపు 46 అక్రమ శిబిరాలను మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. అలాగే 140 ఇతర వాటిని కూల్చేశారు. 20 మొబైల్ కిరాణా సామాగ్రి షాపులను తొలగించారు. 70 మంది వీధి వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశామని చెప్పి, కువైట్ రాజుగారు చనిపోయి సంతాప దినాలు ప్రకటించినా సరే కొంతమంది కువైటీ ప్రజలు అవేమీ పట్టించుకోకుండా వేడుకలు విందు వినోదాల్లో పాల్గొనడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి కొంతమంది కువైటీ ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ రాజంటే మనందరికీ తండ్రి లాంటి వాడని చెప్పి, కువైట్ దేశం తండ్రిని కోల్పోతే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇలా చేయడం కువైట్ సమాజానికి మంచిది కాదని చెప్పి వాళ్ళు తెలిపారు. ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.